अनीश हाई हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल मुच्छट्लु एला फ्रेंड्स अंदर बहुनारा ने चाला बहुना सो ई रोज वीडियो एंटे मैं तिरुपति की वेल्लिन ट्रिप वीडियो अन्नमाट सो चूसेयंडी वीडियो के वे मुद्दे मैं चैनल गनक एवरना फस्ट टाइम चूस्ते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कन बेल आइकन एक्टिवेट चेसुकोंडी सो मेमिदी 22nd रोजु एर्ली मार्निंग वेल्लामन्नमाट तिरुपति की रीच अय्यामु तिरुमल कोंडपै की वेल्लेप्पुडु तीसिन वीडियो ఇదొచ్చేసి వెండి కిరీటము మాకు చిన్న మొక్కుండే సో వెంకటేశ్వర స్వామికి ముడుపు చెల్లించుకోవడం కోసం అని చెప్పేసి చేయించాను ఇది మీకు ప్రత్యేకంగా వీడియోలో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇది మనకి 13 గ్రామ్స్లో అయ్యింది చాలా బాగుంది సింపుల్గా నీట్గా చాలా బాగా చేశారన్నమాట సో ఎవరైనా ఇలా చిన్నగా చేయించాలి అనుకున్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అంటే వేరే దేవుళ్ళకు కూడా మనం మొక్కుకున్నా కూడా ఈ డిజైన్ అనేది యూస్ అవుతుంది అనే విధంగా నేను షేర్ చేస్తున్నాను సో ఎంత సింపుల్గా నీట్గా చేశారో మీరు కూడా చూడొచ్చు మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసి రెండు పక్కల పికాక్స్ ఇచ్చారన్నమాట అండ్ మనకి రెడ్ కలర్ కుందన్స్ కూడా చేశారు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఫస్ట్ ఒక షాప్లో అడిగినప్పుడు అవ్వడం కష్టము చూడాలి ట్రై చేయాలన్నట్టు మాట్లాడారు బట్ ఇది తెలిసిన అంకుల్ చేసి ఇచ్చారన్నమాట చాలా నచ్చింది నాకైతే మేము అనుకున్న దానికన్నా కొద్దిగా సైజ్ అయితే పెద్దగానే ఉండింది రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాఖీ పండగ కదా సో ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అన్నమాట వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడు నవ్వు మనము మూవు నవ్వు ఇటు ఇడియో ఇటు ఇడియో గిటు నుంచి నవ్వు కోపంగా చెప్తాది మైమక్క దుబాయ్లో ఉంది కాబట్టి అత్త గడుతుంది అందుకోసమే లేకపోతే చెల్లె కూడా ప్రణయాన్ని గడుతుండే కట్టినావా హనీష్ కి రాకి పప్ప కట్టిందా ఎల్ఫ్
సో రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా లంచ్ చేస్తామని చెప్పేసి అన్నదాన సత్రం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని రెడీ అయ్యాము. సో వెళ్ళే దారిలో ఇక్కడ ఈ విగ్రహము ఈ ప్లేస్ చూసిన తర్వాత అందరు కూడా పిక్స్ దిగుతూ ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, అయినా కూడా మేము కూడా ఒక చిన్న వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి వెళ్ళాము. సో ఇదే అన్నదాన సత్రం అన్నమాట. మీకు ప్రతి ఒక్కరికి తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఇక్కడ ఎనీ టైం కూడా మనకి ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా మనకి ఒక మంచి ఫుడ్ అనేది పెడతారు. సో మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఫుడ్ అయితే. సో నేను ఇక్కడ నుంచి కూడా వీడియో అనేది తీసాను అన్నమాట. ఇదంతా కూడా బయట సో ఇంకా మనకైతే ఫుడ్ వచ్చేసైతే ఇలా రైస్ కొబ్బరి పచ్చడి అలాగే సాంబార్ అండ్ ఆ రోజు వంకాయ టమాటా చేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ కూడా పెడతారు. సో ఆ రోజు పరమాన్నం పెట్టారు. మనకి మంచిగా చక్కగా ఇలా టేబుల్స్ పైన అరిటాకుల్లో అరేంజ్ చేస్తారనమాట. సో మేము ఇది తిని వెళ్ళేటప్పుడు మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ అంతా ఇంకా తీసాను. సో నాకు తినడానికి వెళ్ళినప్పుడు కుదరలేదు. సో ఇంకా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తీసాను. ఇది వచ్చేసి టైమింగ్స్ బ్రేక్ఫాస్ట్ 8 to 10 AM అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి 10 to 4, డిన్నర్ వచ్చేసి 5 to 9, నైట్ 10:30 వరకు అయితే ఉంటుంది. సో మధ్యలో ఓన్లీ 4 to 5 అయితే బ్రేక్ ఉంటుంది అంతే అన్నమాట. ఇంకా మార్నింగ్ 8 నుంచి నైట్ 10:30 వరకు ఫుడ్ అయితే కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అనమాట. ఇదంతా కూడా టెంపుల్ చుట్టుపక్కల తీసిన వీడియో. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసాము టైం అయితే అక్కడ. ఇది ఆఫ్టర్నూన్ టైం అయినప్పటికీ కాస్త క్లౌడీగా అయితే ఉండింది. నైట్ టైంలో కొద్దిగా వర్షం కూడా పడింది. మేము ఇక్కడ టెంపుల్కి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మాకు దర్శనం టైం వచ్చేసి నైట్ 3:00 ఉండే, అంటే మండే రోజు ఎర్లీ మార్నింగ్ 3:00 ఉంది. సో అందుకోసం అని చెప్పేసి సండే అంతా ఫ్రీ ఉన్నాం కదా అని చెప్పేసి కాసేపు అలా తిరిగా అక్కడ నుండి పిల్లలకి గుండు తీయించాలని చెప్పేసి అయితే వెళ్ళాము. మా బాబు తీసేటప్పుడు కొద్దిగా ఏడ్చాడు. పాప అయితే పాపం పర్లేదు, మొబైల్ ఇస్తే చూస్తూ కూర్చుండిపోయింది. మా పాపకి 11 మంత్స్లో తీసిన పుట్టు వెంట్రుకలు, దాని తర్వాత ఇంకా తిరుపతిలో ఇవ్వాలని చెప్పేసి ఆపాము. ఇన్ని డేస్ ఆగడానికి ఏంటంటే మధ్యలో 2 సార్లు లాక్డౌన్ వచ్చింది. ఈ కరోనా వల్ల పిల్లల్ని కూడా మధ్యలో అలౌ చేయలేదు కదా. సో ఇలా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంత పెద్దగా పెరిగిన వెంట్రుకల్ని తీస్తుంటే చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా లాంగ్ అయ్యాయి తనకి హెయిర్ అయితే. చాలా ముద్దుగా కనిపించేది ఈ హెయిర్తో, బట్ ఇప్పుడు మొత్తం కూడా పోయింది. ఇన్ని డేస్కి ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా మొత్తానికైతే ముక్కులు అయితే తీర్చేసుకున్నాము. ఇక్కడ గుండ్లు చేయించిన తర్వాత షాపింగ్ చేద్దాము, పిల్లలకి ఏదైనా తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్నాయి వచ్చేసి గుడ్డుతో తయారు చేసిన బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేటివి. ఇవి మా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇంతకుముందు చూపించిన గిన్నెలు అవన్నీ పావులు అనమాట, చిన్నపిల్లలు ఆడుకునేటివి, కుకింగ్ సెట్ అనమాట. బట్ కాస్ట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి గిరాకీ లేదు, జనాలు లేక చాలా హై రేట్స్ ఉన్నాయి.
మా పాప కోసం ఆ సెట్ తీసుకుందామని చాలా ట్రై చేసాము, బట్ 200, 250, 350 వరకు కూడా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 200 బిలో అయితే లేకుండే, సో ఇంకా తీసుకోలేకపోయాము. దాని బదులుగా వేరే సెట్ తీసుకున్నాము కొద్దిగా అదే మోడల్లో. అండ్ నెక్స్ట్ ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. నైట్ ఉండే కదా దర్శనం, ఎక్కువ రష్ ఏం లేదు కదా, సో రూమ్స్ అన్నీ కూడా ఖాళీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఆన్లైన్ బుకింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పైకి అలౌ చేస్తున్నారు. చెక్ పోస్ట్ దగ్గరనే మనకి ఆన్లైన్ బుకింగ్ ఉందా లేదా అని కిందనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పైకి అలౌ చేస్తున్నారు. ఫ్రీ దర్శనం అలాంటివి అయితే ఏం కూడా లేదు, లేని వాళ్ళని కింద నుంచే రిటర్న్ పంపించేస్తున్నారు. సో ఇదైతే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి రా. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ వేకట్ చేసి కింద తిరుపతిలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము, ఎందుకంటే బయట టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. సో అందుకోసమని చెప్పేసి మళ్ళీ మేము అన్నదాన సత్రంకే వెళ్ళాము. మార్నింగ్ అక్కడ టిఫిన్ పెడతారు కదా, సో మేము వెళ్ళిన రోజైతే సేమియా బెటర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టం తిన్నారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. 3 డేస్ కూడా ట్రైన్ బస్ జర్నీ ఉండే, కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా మండే రోజు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ అరేంజ్ చేశారనమాట, సో ఇంకా టెన్షన్ అయితే ఏం లేకుండా ఇంకా హ్యాపీగా వెహికల్ అయినా తిరిగాము. కింద తిరుపతికి వెళ్ళిన తర్వాత కింద కపిల తీర్థము, అలాగే అక్కడ నుంచి మంగపట్నము, అండ్ అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళాము. శ్రీకాళహస్తి నుంచి మాకు ఈవినింగ్ 5:36 కల్లా ట్రైన్ ఉండింది రిటర్న్ హైదరాబాద్కి. సో అలా వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి కిందకి దిగుతూ ఉంటే మిడిల్లో హనుమాన్ టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి నడకదారిలో వెళ్ళే వాళ్ళకి టచ్ అవుతుంది. సో వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట పైకి. సో ఇక్కడ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే ఆగాము. టెంపుల్ చిన్నదే బట్ విగ్రహం అయితే పైన చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్నగా షాప్స్, తాగడానికి వాటర్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మమ్మీ హనీష్ ఇచ్చాడు, హనీష్ గోవింద గోవింద గట్టిగా. ఈ టెంపుల్ వచ్చేసి కపిల తీర్థం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళనమాట. సో ఇక్కడ హనుమాన్ వచ్చేసి అభయహస్త ఆంజనేయ స్వామి. వెళ్ళిన తర్వాత మనకి వేణుగోపాల స్వామి విగ్రహం, అలాగే నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. లోపల ఇలా మనకి చిన్న వాటర్ఫాల్ లాగా కూడా ఉంటుంది. ఇంతకుముందు అక్కడ వరకు కూడా అలౌ చేసేవారంట, అండ్ వాటర్ ఫ్లో కూడా కొద్దిగా ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడైతే చాలా తక్కువైంది. అండ్ అలాగే అక్కడ వరకు అలౌ కూడా చేయట్లేదు, ఇక్కడికి స్టాప్. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ కపిలేశ్వర స్వామి అంటే లింగమే ఉంటుంది. ఈ టెంపుల్ శ్రీకాళహస్తిలో తీసిందనమాట వీడియో, చిన్నగా తీసాను, లోపలికి మొబైల్ అయితే అలౌ లేకుండే. సో ఇక్కడ కూడా విగ్రహాలు చాలా ఉండే, అన్ని దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. లోపల నాకు చాలా నచ్చింది ఏంటంటే అద్దాల మేడ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడ లోపల మొత్తం కూడా మిర్రర్స్తో చేసింది చిన్న టెంపుల్ లాగా, అండ్ విగ్రహం వచ్చేసి లింగమే ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు కూడా ఈ టెంపుల్లో ఉన్నాయన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నేను చూపిస్తూనే వచ్చేసి నేను మేము అక్కడ తిరుపతిలో తీసుకున్న చిన్న చిన్న వస్తువులు.
ఇప్పుడు నేను చూపెడుతున్నది కుంకుమర్ని అన్నమాట. కుంకుమ వేసుకోవడానికి చాలా బాగున్నాయి కదా, ఇవి వుడ్తో తయారు చేసినవి, నాకు చాలా నచ్చాయి. ఇవి ఒకటి 50 రూపీస్ పడింది, బట్ నాకు చాలా నచ్చింది, రెండు తీసుకున్నాను. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా మంచి అనిపించినాయి చూస్తుంటే. సో అందుకోసం అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇంకా పాపకి నాకు 2 పెయిర్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇవి ప్లాస్టిక్ వే బట్ డైలీ వేర్కి యూజ్ చేయడానికి బాగుంటాయని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. డ్రెస్సెస్ మీకు బాగుంటాయి కదా. తిరుపతి లడ్డు ఇంకా తెలిసిన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి అని చెప్పేసి ప్యాక్ చేస్తున్నాను మా హస్బెండ్. ఇది దేవుళ్ళను పెట్టుకునే చీర లాగా అనమాట, తొట్లే అంటారు. ఇది ఇత్తడిది, చాలా డేస్ నుంచి నేను తీసుకుందాం అనుకుంటున్నా బట్ కుదరలేదు. ఇది శ్రీకాళహస్తిలో తీసుకున్నాను, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి రాఖీ కట్టాను కదా, సో తను ఇచ్చిన డబ్బులతోటి తీసుకున్నాను అనమాట. ఇక్కడ గుర్తుండిపోతున్నాయి. నాకున్న చిన్న చిన్న విగ్రహాలు కింద ఒక్కొక్క గిన్నె పెట్టేసి పెట్టుకోవాల్సి వస్తుంది, సో అందుకని ఇదొకటి తీసుకుంటే అన్ని విగ్రహాలు కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంచి క్వాలిటీలో తక్కువ ప్రైస్లో వచ్చింది, అందుకోసం అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.